నమస్తే అండ్ వెల్కమ్ టు గ్రేట్ తెలంగాణ టీవీ పొద్దున్నే లేస్తే దేశం కోసం ధర్మం కోసం అంటూ బండి సంజయ్ అరవింద్ వంటి తెలంగాణ బీజేపీ నేతలు నీతులు చెబుతారు కానీ నోరు తెరిస్తే బండబూతులే సీఎం అన్న గౌరవం కూడా లేకుండా కేసీఆర్ పై ఆయన కుటుంబ సభ్యులపై సభ్య సమాజం తలదించుకునేలా అసభ్య వ్యాఖ్యలు చేస్తారు తాజాగా సీఎం కేసీఆర్ నరుకుడు పోసెట్టి అంటూ నిజామాబాద్ బీజేపీ ఎంపీ అరవింద్ నోరు పారేసుకున్నారు తెలంగాణలో అన్ని పథకాలు అవినీతిమయమే అని అరవింద్ ఆరోపించిండు ఆవుగుండు కాక ఇదే విషయాన్ని మీ పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్ పార్లమెంట్ వేదికగా అడిగితే తెలంగాణలో పారదర్శకమైన పాలన జరుగుతోంది కాళేశ్వరం మిషన్ భగీరథ మిషన్ కాకతీయ వంటి పథకాల్లో ఎలాంటి అవినీతి జరగలేదని మీ కేంద్ర మంత్రులే చెప్పిండ్రు అప్పుడు నువ్వు ఏడదాక్కున్నావు ఢిల్లీ గెస్ట్ హౌస్లో లో చిన్న చిన్న చెడ్డీలు వేసుకుని గుండ్లు గోక్కుంటా పెగ్గేసుకుంటా కూర్చున్నవా అంటూ టీఆర్ఎస్ నేతలు కౌంటర్ ఇస్తున్నారు ఇక అరవింద్ ఏం చెప్పండు తెలంగాణ కేబినెట్ లో దళితులకు చోటు ఏది అని ప్రశ్నించండు ముందు దళిత బంధు పథకాన్ని అడ్డుకుంటున్నది మీ బీజేపీ నేతలు కాదా దళితుల్లో ఒకరిద్దరికీ కేబినెట్ స్థానం కల్పించడం ఖాయం అయినా దళిత బంధుతో రాష్ట్ర వ్యాప్తంగా దళితుల బతుకులు బాగుపడడం మీకు ఇష్టం లేదా ఇలా పనికి మారిన ఆరోపణలు చేస్తున్నామని అరవింద్ కు దళిత సోదరులు కౌంటర్ ఇస్తున్నారు మన గురువిందం ఇంకేమన్నాడో చూడుండ్రి మోడీ కాళ్ళను కడిగి ఆ నీళ్లను కేసీఆర్ తల మీద చండుకోవాలంట వామో నీ భజన తగలయ్యా దేశ చరిత్రలో ఎన్నడూ లేనంతగా పెట్రోల్ డీజిల్ గ్యాస్ నిత్యావసర వస్తువుల ధరలను పెంచి సామాన్యుడిని నడ్డి విరిచినందుకు కరోనా మహమ్మారితో దేశ ప్రజలందరూ ఆక్సిజన్ అందక సరైన మందులు లేక పెట్టల్లా చచ్చిపోతుంటే చోద్యం చూసిన మీ మోడీ కాళ్ళు కడిగి నీ గుండు మీద చల్లుకారువిందంటూ తెలంగాణ వాదులు మండిపడుతున్నారు తెలంగాణ సీఎం ఒక బేవకుఫ్ యూజ్లెస్ ఫెలో అంటూ అరవింద్ రెచ్చిపోయిండు బ్యావ్ కూఫ్ యూజ్లెస్ ఫెలో ఎవరో ఒకసారి నిజామాబాదులో అంబేద్కర్ చౌరస్తాక పోయాడుగు అడుగు మన పసుపు రైతన్నులు చెబుతారు నన్ను ఎంపీగా గెలిపిస్తే ఐదు రోజుల్లో పసుపు బోర్డు తెస్తానని బాండ్ పేపర్ రాసిచ్చి బ్యాండ్ వేసింది కాక బోర్డు గురించి బాండ్లో నేడు ఏడ రాసినా బోర్డుకు బదులుగా స్పైస్ బోర్డు తెచ్చినా అంటూ బద్మాష్ మాటలు మాట్లాడుతున్నావు నువ్వే బ్యావ్కూఫ్ యూజ్లెస్ ఫెలోవి కాదా అంటూ పసుపు రైతన్నలు అరవింద్పై మండిపడుతున్నారు ఇక మన గురవిందన్ సార్ మరో భారీ డైలాగ్ వేసిండు రెండు వేల ఇరవై మూడులో విజయమాల్య వెళ్ళినట్లు కేటీఆర్ కవిత సంతోష్ హరీష్లు విదేశాలకు పారిపోతారంట అబ్బబ్బా ఈ కామెడీ నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ అధికారంలోకి రాగానే విదేశాల నుంచి నల్లధనాన్ని వెనక్కి రప్పిస్తా దేశ ప్రజలందరి జన్ధన్ ఖాతాల్లో పదిహేను లక్షలు వేస్తా అని జబ్బలు జరిచాడు మీ మోడీ అధికారంలోకి రాగానే వేల కోట్లు దోచుకున్న విజయమాల్యా నీరవ్ మోడీ చోక్సీ వంటి బడాబాబులను విదేశాల్లో దాక్కునేలా చేసింది మీ బీజేపీ పెద్దలు కాదా అంటూ అరవింద్కు తెలంగాణవాదులు కౌంటర్ ఇస్తున్నారు గుర్వింద్ గింజ తన కింద నలుపు ఎరగదంట ముందు దేశానికి పట్టిన పీడ మీ కాషాయ పార్టీ మీ దరిద్రం ఎప్పుడు వదులుతుందో అప్పుడు దేశం బాగుపడుతుంది ఒకరి మీద వేలెత్తి చూపే ముందు మిగతా నాలుగు వేళ్లు నీ వైపు చూపిస్తాయని గుర్తుపెట్టుకో ముందు నీ సొల్లు కబుర్లాపు ముందు ప్రజలకు మంచి చేయకపోతే పర్లేదు కానీ చేసేవారి కాళ్లల్లో కట్టె పెట్టకు వచ్చేసారి నిన్ను చెత్తుగా ఓడించి శంకర్గిరి మాన్యాలు పట్టించకపోతే నీ గుండు మీద ఒట్టు అంటూ నిజమా ప్రజలు గుండు గుర్విందం సారీ మన అబద్ధాల అరవిందంపై విడుచుకు పడుతున్నారు